మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. రోజుకొక మిషనరీ జీవిత చరిత్రలో ఈరోజు మనం చూడబోచున్నది శారా టక్కర్ యొక్క జీవిత చరిత్ర. ఇంగ్లాండ్ దేశానికి చెందిన శారా టక్కర్ 1857వ సంవత్సరంలో ప్రభువును చేరుకున్నారు. ఆమె దర్శనము కలిగి ఉన్న స్థలము భారతదేశం. వికలాంగుడు దేవుని పరిచర్య చేయుటకు వికలాంగుడు కాదు, మనసుంటే మార్గం ఉంటుంది అనే మాట మనకు బాగుగా తెలిసినదే. అవును, దేవుని సేవ చేయాలనే మన సంకల్పమే ఇతరుల జీవితాల్లో వెలుగును నింపుటకు ఒక బలమైన సాధనం. జాన్ టక్కర్ దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న పాలయం కొట్టాయిలో 1833వ సంవత్సరం నుండి 1847వ సంవత్సరం వరకు మిషనరీగా సేవలందించారు. తన మాటలు మరియు పనుల ద్వారా ప్రజలను విశ్వాస మార్గంలోనికి నడిపించి దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించిన ఒక గొప్ప దేవుని సేవకులు జాన్ టక్కర్. అతని సోదరి అయిన శారా టక్కర్ ఒక వికలాంగురాలు. అయితే ఆమె వైకల్యం ఆమె భౌతిక శరీరానికే గాని దేవుని కొరకు గొప్ప పనులను చేయాలనే ఆమె సంకల్పానికి కాదు. శారా టక్కర్ ఒక మంచి రచయిత. మిషనరీ సేవ పట్ల ఆమెకున్న ఆసక్తిని బట్టి ఆమె మిషనరీ పనులకు సంబంధించి పలు రచనలు చేశారు. ఆమె తన సోదరుడైన జాన్ టక్కర్ యొక్క మిషనరీ నివేదికల ద్వారా భారతదేశంలో జరుగుతున్న మిషనరీ సేవను గురించి, అక్కడి స్థితిగతుల గురించి తెలుసుకునేవారు. తద్వారా తమిళనాడులో మహిళలు అనుభవిస్తున్న భయంకరమైన పరిస్థితుల గురించి ఆమె తెలుసుకున్నారు. దక్షిణ భారతదేశంలో మహిళల కొరకు సరైన విద్యా సంస్థ లేదని, వారి యొక్క దుస్థితికి మూల కారణం వారి నిరక్షరాస్యత అని ఆమె గ్రహించారు. తదుపరి శారా ఈ సంగతులను గూర్చి తన స్నేహితురాలతో పంచుకొనగా ఆ యువతులు ఆమెతో కలిసి కూడుకొని ప్రభు సన్నిధిలో మోకరిల్లారు. తమిళనాడులోని మహిళల శ్రేయస్సు కోసం తమ సేవలను అందిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. వారందరూ కలిసి కొంత ధనాన్ని సేకరించి పాలయం కొట్టాయికి పంపగా 1843వ సంవత్సరంలో కదచపురంలో బాలికల కొరకు ఒక పాఠశాల స్థాపించబడింది. అయితే ఈ పాఠశాల 13 సంవత్సరముల తరువాత మూసివేయబడింది. అయినప్పటికీ ఆ యువతుల యొక్క దర్శనం సమసిపోలేదు. 1857వ సంవత్సరంలో శారా యొక్క అకాల మరణం వారికి పిడుగు వంటి వార్తయే అయినప్పటికీ వారు నిరుత్సాహంతో కృంగిపోకుండా తాము తలపెట్టిన పనిని కొనసాగించారు. వారు ఒక కార్యవర్గమును ఏర్పాటు చేసి కొంత ధనమును సేకరించారు. దాని ఫలితమే 1858వ సంవత్సరంలో శారా టక్కర్ పేరిట పాలయం కొట్టాయిలో బాలికల కొరకు స్థాపించబడిన పాఠశాల. ఆ విధంగా శారా కలిగి ఉన్న దర్శనం నెరవేర్చబడింది. తరువాతి కాలంలో ఈ పాఠశాల ఒక కళాశాలగా అభివృద్ధి చేయబడింది. ఇది దక్షిణ భారతదేశంలో మహిళల కొరకు ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి కళాశాలగా ఘనతను సంతరించుకుంది. ప్రియమైన వారలారా, మీరు కలిగి ఉన్న బలహీనతలు దేవుని పరిచర్య చేయుటకు మిమ్మల్ని వికలాంగులుగా చేస్తున్నాయా? ప్రభువా, నేను కలిగి ఉన్న సంపదను మీ సేవ కొరకై వాడుతూ ఆ విధముగా చేయుటకు ఇతరులను కూడా ప్రోత్సహించెదను. ఆమేన్.